ఈ ప్రకృతి మనకి ఎన్నో ఔషధ మొక్కల్ని ప్రసాదించింది. మన చుట్టూనే ఎన్నో ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి, కానీ మనం వాటిని గుర్తించలేకున్నాం. మనం అలంకరణ కోసం పెంచే మొక్కలు కొన్ని ఔషధ గుణాల్ని కలిగి ఉన్నాయి. ఆ వరుసలోకే వస్తుంది రణపాల మొక్క. రణపాల మొక్కని ఇళ్లలో, కార్యాలయాల్లో అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. అయితే రణపాల మొక్క అలంకారానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది. రణపాల మొక్క నయం చేయగల వ్యాధుల్లో కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రణపాల ఆకు చూడడానికి దళసరిగా ఉంటుంది. దీని రుచి వగరు మరియు పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండే వేర్లు వస్తాయి, కనుక ఆకులను నాటడం ద్వారా మొక్కలు పెంచవచ్చు. ఈ మొక్కలు యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్, యాంటీ హిస్టామైన్ తో పాటు అనాఫిలాక్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక దీని ఆకు తినడం ద్వారా, కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వారా, ఆకు రుబ్బి కట్టుకట్టడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని ఆకులు తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, డయాబెటీస్ ని క్రమబద్ధీకరిస్తుంది, కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. దీని ఆకుల్ని వేడి చేసి గాయాలపైన పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ ఆకుల్ని నూరి పొట్టిగా తలపైన పెట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల పసర్ని 2 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.